ఇబ్బందులు బాధలు మామూలుగా ఇసుక గురించి అందరూ ఇబ్బందులు బాధపడుతున్నారు సెంటర్లో. ఇసుక అగ్గలేదు, పనులు లేవు, జనాలు చచ్చిపోతారు అనుకో, అటు పని మేము చేస్తాం. మరి ఈ రోజు ఒప్పుదామంటే మరి ఇప్పుడు జనాలు ఈ రెండు రోజుల్లోనే చచ్చిపోతారు, మరి ఎట్ లేదు. రెండు మూడు నెలల పాటు పని లేదు, ఎవరు కాదు రోడ్లు లేకుండా తిరుగుతున్నాము. ఒక జనం ఎగబడుతున్నారు, ఒక మనిషి వస్తుంటే 20 మంది ఎగబడుతున్నారు. జనాలు అలవ లక్షణాన్ని పెడుతున్నారు, ఎవరికి అందుబాటుల అంత ఉంది. ఇసుక ఇప్పటికే చాలామంది పనులు లేక అల్లాడిపోతున్నారు. ఏ ఈరోజు వెళ్తామంటే చాలామంది చాలా ఆశలు పెట్టుకొని వచ్చాం పనికి. ఇక్కడ ఈరోజు కూడా ఇసుక వదలలేదంటే చాలామంది ఇప్పుడు పస్తులు ఉండాల్సిందే. ఏ చాలా ఇలాగ ఇబ్బందులు పెడితే ఎలా బతుకుతారు జనాలు? జనాల్ని జనం గురించి పట్టించుకున్నట్టు లేదు ప్రభుత్వం. ఏదో మూడు నెలలు కాండి, ఐదో తారీఖు అన్నారు. ఈరోజేమో ఈరోజు ఇప్పటికి వచ్చింది, ఎలా బతుకుతారు ఏంటి? అందరూ కాస్త కాస్త పని చేసిన వాళ్ళు కూడా 5 తారీఖు ఇసుక వస్తుంది అనేసి 5 తారీఖు వరకు ఏం చేస్తారు? ఇప్పుడు 5 తారీఖు వచ్చింది, ఇప్పుడు ఇసుక లేదు, ఎలా బతుకుతారు ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఏమీ లేదు, ఇసుక వదిలితే పని, దాని మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళమే మేము అందరం కూడా. ఇసుక మీద ఆధారపడి బతికిన వాళ్ళమే అందరం ఉన్నాం. ఇప్పుడు పని లేక అందరం అదే, జనం అందరం అల్లాడిపోతున్నాం. తారీఖు నువ్వు వదులుతాడు వదులుతాడు అంటే ఎదురు చూసిన మాట వాస్తవం. మళ్ళీ కష్టం వచ్చింది, నీళ్ళు వెళ్ళిపోయినాయి, దారి లేవు అంటున్నాడు. దానికి ఏం చేస్తాం? ఎన్నాళ్ళ మట్టి ఆగింది, ఇప్పుడు ఈ 4 రోజులు ఆగాలంటే అక్కడ మనకు కళ్ళెదురుగ కాబడుతుంది కాబట్టి వర్షా ప్రభావం అడ్డంకిల వల్ల ఆగిపోయింది. అది ఎప్పుడో 3 నెలల నుంచి లేనిదని ఈ 2 రోజులు కుమ్ముకున్నా వచ్చేది లేదు, సచ్చేది లేదు. నీళ్ళు వచ్చేసినాయి. ఈ వాళ్ళ పేపర్లో ఏంటి ఏంటంటే మేము వదిలేసాం, రీచ్లు రన్ అవుతున్నాయి, అమ్మేస్తున్నాం, ఇంతకు అమ్మేస్తున్నాం అని చెప్పుకోవడం మాత్రం అది బూటకు మాటలు. ఇప్పుడు ఏ రీచి కాడ రన్నింగ్ అనేది లేదు. రన్నింగ్ పెడదామనే తదుపరిలో ఈ తరుణంలో ఈ నీళ్ళు వచ్చేయడం జరిగింది. మళ్ళీ దారిలన్నీ కంపు కంపు అయిపోయినాయి. మళ్ళీ అవి తగ్గాలి కదా, ఆ దారిలు క్లియర్ అవ్వాలి కదా, వాళ్ళు ఇసుకోవాలంటే. అప్పుడు దాకా మాకైతే ఇంకట్టాక కూర్చోవడమే, మళ్ళీ 10 రోజులు నిచ్చాడు పేపర్లో, 10 రోజులు పడతావు లేదు, మళ్ళీ కష్ట 10 రోజులకు మళ్ళీ వదిలేడు అనుకో, మళ్ళీ ఇంకో 10 రోజులు పడతావు. ఏం చేస్తాం? వచ్చేదాకా చూడడమే. ఇంకా ఏది మా పరిస్థితి ఇంకా వేరే దారి లేదు. ఏం చేస్తాం? రోడ్డు కట్టడానికి కూర్చున్నాను ఒక పోలీసు వాళ్ళు లాగి పక్కన పడతారు, తీసుకెళ్లి జైల్లో పడతారు. అదే కదా మేము చేసేది. సిఐటి తరపు నుంచి ధర్నాలు చేసాం, లెటర్లు ఇచ్చాం సీఎం గారికి. మా వంతు మా సైడ్ నుంచి చేయవలసినంతా చేసాం. ఇంకా మేము చేయగలిగింది ఏముందా? ఇప్పుడు పెడతానని ఆశ చూపాడు, పెడితే తిందామని చూస్తున్నాం. పేపర్లో చూస్తేనే ఇంకా 10 రోజులు అంటున్నాడు. రీచ్లేమో ఇంకా అక్కడ కోరీలు నీళ్లు పడిపోయినాయి అంటున్నాడు. ఎవరు అంటున్నాం? మళ్ళీ ఆయన అభిమాని కాబట్టి ఇసుక వచ్చేసింది, అక్కడ ఇచ్చేస్తున్నారని చెబుతున్నాడు. ఏ కోరిలో ఆయన చూశాడా? కోరి పలానా కోరిలో లారీ దిగింది, ఇంకో లారీతో ఇసుక వస్తున్నారు ఆయన చూశాడా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. అదేమంటే అభిమానం కొద్దీ మాట్లాడగలదు. ఇప్పుడు కూడా మనకు జరిగే పరిణామం గురించి మాట్లాడాలి, మన కష్టాల జీతం ఎలా ఉందని చెప్పాలి. అంతేగాని ఒకళ్ళనొకళ్ళని నిందించుకుంటూ పోతే చేసేదేమి లేదు. మేమైనా సీఎం తిట్టేసినంతరాన వచ్చేదేమి లేదు. టైం ఇచ్చాడు ఇందులోనేమో వాళ్ళ ఛానల్లోనేమో ఇసుక చకచక అంట, అక్కడికేమో కోరిలోకి వెళ్తే దారి లేదు, నీళ్ళు వచ్చి పడిపోయినాయి. వాస్తవాలు చెప్పాలని వాస్తవాలు చెప్తే కొంతమట్టికి నమ్ముతారు. దీంట్లోనేమో చకచక అంట, ఎక్కడ చకచక? అవి వెళ్తాక దారి ఉండాలి కదా. వీళ్ళు చకచక అని చెప్పినా ఇంకోటి అని చెప్పినా వెళ్తాక దారి ఉంటే ఏది చెప్పినా పని వస్తుందో సత్తుందో ఆ తర్వాత. దీంట్లోనేమో 10 రోజులు టైం ఉందని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఛానల్ వాళ్ళు ఈ రకంగా రాస్తుంటే మేము ఎవరిని నమ్మాలి? ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? పరిపాలన చేసే వాళ్ళు వీళ్ళ మీద ఆశ పెట్టుకోవాలా, లేదంటే నిజాలు రాస్తున్నారని వీళ్ళని నమ్మాలా? ఏదైనా జరిగే వరకు చూడటమే తప్ప మా ఓపెనేను మాకు ఇది ఇవాళ చకచక అనేది రాశారు కదా, అట్లా చకచక వచ్చిందనుకో మాకేదో పని దొరుకుతుందని ఆశపడటం వరకే తప్ప ఇంకా చేయగలిగిందే లేదు. ధర్నా చేస్తామా? రోడ్డు మీద వెళ్తే పోలీసు చూడూరుకోడు కదా. ఇక చూస్తున్నాక ఈ సెంటర్లో ఎన్ని 100 మంది ఉన్నారో, ఏ సెంటర్లో చూసినా ఇదే పరిస్థితి. పని ఉంటే ఇక్కడ ఒక్కడ ఉండడు, ఎవడు పని ఆడు చేసుకుంటాడు, ఎవడు కొంపకాడు పోతాడు. పని లేకపోమంటే ఈ రోడ్లు అమ్మంటే ఇక్కడ కాపలా. ఎవడన్నా ఒక మనిషి వస్తున్నాడు అనుకో, ఎవరన్నా ఒక మనిషి వస్తున్నాడు అనుకో, ఆయన మీద 100 మంది పడిపోతున్నారు. ఏది నాకు పని నాకు పని కడుపు అంట ఆతృతత్వం. ఆ 100 మంది పడిపోతే ఆయన ఏం చేస్తున్నాడు? ఈ అమ్మ వీళ్ళ బాధ నేను ఎక్కడ పండరా బాబు, వీళ్ళు ఒకటి రమ్మంటే 10 మంది వస్తున్నారో, నాకెవడు వద్దన్నాడు ఏం చేస్తున్నాడు? ఉండది పోయింది, ఉంచుకున్నది పోయింది, రెండూ పోతున్నాయి. అది పరిస్థితి. ఈ ఏదైనా తొందరగా తెవలాలంటే మా దరిద్రం ఏంటంటే ఆ కష్టం మళ్ళీ రావడం. ఎప్పుడుకో ఇచ్చాడు దేవుడు వరం అంటే పూజారి వచ్చి తలుపు తాళం వేసినట్టు ఉంది ఇప్పుడు. అది ఒక వచ్చి పన్ను ఉండి వెళ్ళిపోతాను. ఇసుకలు వస్తే పన్ను ప్రతి ఒక్కరికి బాగుంది. ఇంటి అద్దెలు కట్టుకోవడానికి సత్తనం తినేది అనకు గోడను కూలి లేక క్యారేజ్ రిటర్న్ వచ్చి వెళ్ళిపోతున్నాం సెంటర్కి వచ్చి. అది మా పరిస్థితి. అమలు చేస్తున్నాను అన్నాడు, ఏది అమలు చేస్తే కదా. ఇప్పుడు టావీ పని అనేది ఏంటంటే టావీ పని మీద అసలు టావీ పని మీద బతకడమే కష్టం.
ఆవి పని మీద భార్య పిల్లల్ని వేసుకుని బతకడమే చాలా కష్టం. డైలీ పనికి వెళ్ళినా జరిగి జరగక ఉండదు. అసలు ఇట్లా ఇసుకలేదనుకో ఇంకా భార్యాభర్తలు విడాకులు తీసుకుంటాం. ఇంకా చాలామంది విడాకులు కూడా తీసుకుంటారు. ఎందుకంటే పనికి వెళ్ళకపోతే ఇంట్లో ఇప్పుడు ఎవరైనా అప్పులు ఇచ్చేవాళ్ళు ఎంతవరకు ఇస్తారు? ఎవడైనా అప్పులు ఇచ్చేవాడు ఒక నెల చూస్తాడు, రెండు నెలలు చూస్తాడు, బాబు నా డబ్బులు నాకు ఎవరో బాబు అంటాడు, ఆ ఇంట్లోకి పెట్టి వెళ్ళిపోతాడు. పిల్లం పిల్లలు ఏమైపోతారు? ఈ రకంగా జరిగితే, ఈ రకంగా ఇంకా నెల రోజులు జరిగితే మటుకి చాలా కష్టపడిపోతారు ప్రజలు. అమలులో వచ్చినట్టు ఏం కనపడతలేదు. ఆమె ఇసుక వదులుతున్నారని చెప్పారు కానీ వచ్చినట్టు ఇప్పుడు చూడలేదు. ఒకవేళ వదిలితే వేరే చోట ఎక్కడ వదిలేరేమో కానీ ఇక్కడ విజయవాడలో మటుకి వదలలేదు. మరి ఇసుక లేక ఇబ్బంది పడుతుందో ఇప్పుడు ఎక్కడో చెవుటికల్లో ఎక్కడో ఇసుక వదులుతున్నామని అన్నారు. ఇసుక అక్కడెక్కడో వదులుతున్నామని అన్నారు. నేడే అని రాశారు పేపర్లో. మళ్ళీ ఇంకో పేపర్లో ఇంకో పత్రికలు ఏమని రాశాడంటే ఇసుక కొరత ఇంకో 10 రోజులు ఉందని అంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. వర్కర్స్ బాధ ఏంటంటే వారంలో 2 రోజులు చేస్తాం, కటాకష్టం అయిపోతుంది. ఈ వారంలో 2 రోజులు చేసిన ఇంతకుముందు 550-600 పూలు ఉండేది, ఇప్పుడు 350-400 కేకేస్తున్నారు. అది 10 పనులకి ఒక పనికి 10 మంది ఎగబడుతున్నారు. ఏదో వారంలో 1-2 రోజులు తగిలిందంటే 400 వచ్చినాయంటే ఆ ఇంటద్దులే కట్టుకుంటామా, కరెంటు బిల్లులే కట్టుకుంటామా, పిల్లలనే చదివించుకుంటామా, మా బతుకు తరి మేము కనబడతారా? సీఎం గారేమో ఆంధ్రప్రదేశ్లో లోటుపాట్లు ఉండొచ్చు కానీ ఎంత 5-6 నెలల పాటు అట్టి పెట్టకూడదు. ఇప్పుడు లేబర్ పడింది ఆ ఒత్తిడి అంతా. ఇప్పుడు మాకు పని ఉంటేనే కదా, మా జోబిలో రూపాయి ఉంటే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కొనగలం. మా జోబిలో రూపాయి లేకపోతే వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు ఉండవు. మా ఇప్పుడు మా బెల్ట్ వర్క్ జరిగిందనుకో, సిమెంట్ వర్క్ జరిగిందంటే రిక్షా వాళ్ళకి పని ఉంటుంది, సిమెంట్ వర్క్ జరిగిందంటే సిమెంట్ షాపుల్లో పని ఉంటుంది. మా పని ఆగిపోయిందంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పని లేదు. మేము బిల్డింగ్లు మేము కడితేనే, ప్యాస్టింగ్లు చేస్తేనే పెయింట్ వాళ్ళకి పని, బిల్డింగ్ కడితేనే సెంటరింగ్ వాళ్ళకి పని, బిల్డింగ్ వర్క్ జరిగితేనే సీలింగ్ వాళ్ళకి పని. మా వర్కే ఆగిపోతే ప్రతి ఒక్కరిది ఆగిపోయింది. కావాల్సింది ఇసుక. ఇప్పుడు ఆ ఇసుక లేని మూలంగా ఎంతోమంది కోట్లాది మంది ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగస్తులకు బాగానే ఉంది, ఒక్క లేబర్ వరకు చేతి పనుల వరకు వాళ్ళకి చాలా దయనీయమైన పరిస్థితి. తన్నేమో 350 అంటున్నారు, ఒకరు ఇంకో పత్రికలు ఏమో 650 అంటున్నారు. మరి ఏదైతే లేదో తెలియదు మనకు, వాస్తవం అయితే తెలియదు. వదిలితే కానీ ఏ విషయం అనేది బయటపడదు. 1-2 తాటలు బయటకు వచ్చినాయి అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది రేట్ ఎంత ఉంటుంది ఏంటి. కానీ భగవంతుడి దయ వల్ల ఇసుక వదలాలి. 100 ఎగస్టో తక్కువ, ఎక్కువైనా తక్కువ అని ఇసుక వదలాలనే కోరుకుంటున్నాం అందరం. అది ఇసుక లేక 3 నెలల నుండి నానా బాధలు పడుతున్నారు ప్రజలు. మరి ప్రభుత్వం ఏం సంధించేది లేదు, ఏమి చేసేది లేదు. లేబర్ అందరూ కూడి నీళ్ళు లేకోకుండా ఇళ్ళల్లో ఇళ్ళెద్దులు కట్టుకోలేక నానా బాధలు పడుతున్నారు. కనీసం టీ నీళ్ళు తాగితే కూడా డబ్బులు లేకోకుండా నానా బాధలు పడుతున్నారు. మరి జగన్ ప్రభుత్వం, మరి జగన్ మరి లేబర్ని సంధించి మరి లేబర్కి ఏమైనా సహాయం చేసే లెక్క అయితే లేబర్ కోలుకోగలుగుతారు, లేదా ఏం కోలుకుంటారు? వస్తున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. బీడీ ముక్కలు కూడా డబ్బులు లేవు, సిగరెట్లు కాల్చేవాడు డబ్బులు లేవు, తింటాక టీ నీళ్ళు తాగితే కూడా డబ్బులు లేవు. నానా బాధలు పడుతున్నారు. కూడు లేక పిల్లలకు పుస్తులు ఉండి పిల్లలకు కూడా ఆహారం పెట్టలేక తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు, కళ్ళం నీళ్లు కారుతున్నారు. మరి ఈరోజు ప్రభుత్వం మరి ఆయన కావాలని జనాలందరూ కూడా సంధించి గెలిపించారు. అందరూ కూడా కావాలని ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు ఆయన కూడా ఇసుక మాఫీ ఉందనుకో, దోపిడీ ఉందనుకో, ఆ దోపిడీలో తెలుసుకోవాలి, తెలుసుకొని ఆయన తెలుసుకోవాలి. మరి ప్రజలను ఇబ్బంది పడితే ఎట్లా? మరి ఆ కుంభకాణాలన్నీ బయట తీసుకొని మరి ఆ కుంభకాణాల విషయంలో మాట్లాడి మరి రాష్ట్రంతో మరి ప్రభుత్వంతో మరి అన్ని విషయాలుగా ఆడతో పెద్దోళ్ళతో మాట్లాడాలి, చేయాలి. మరి లేబర్ని బాధపడితే ప్రయోజనం ఉంది? మరి ఆ కుంభకాణాలు ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి, కుంభకాణాలు తెలుసుకోవాలి, వాటిలో ఎవరాలు తెలుసుకోవాలి వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ప్రజలను పని ఆపేసేసి నానా బాధలు పెడతా ఉంటే ప్రజలు రేపొద్దున గెలిపించాలంటే ఎవడు గెలిపించగలుగుతాడు? ఎవడికాడికి బాధ వేస్తుంది? ఇవాళ 2 రోజులు మరి ప్రజలను బాధ పెడితే, ప్రజలు ఆహారం లేక చచ్చిపోతుంటే మరి ప్రజలు రేపొద్దున గెలిపించాలన్నా మరి అవమానం ఉండాలన్నా మరి ఆయన లేదు. ఇన్ని 3 నెలల నుండి పనులు ఆగిపోయి కనీసం పనులు ఆగిపోయి నానా బాధలు పడుతున్నారని ప్రభుత్వం పోనీ తలో 10,000 అన్నా మరి సాయం చేయాలి. మరి తలో 10,000 అన్నా ఎవరికైనా వాళ్ళకి బ్యాంకులో బంకులో వేసి మరి నా మూలాన ఈ ప్రభుత్వం మూలాన మరి ఇసుక లేకపోతే మూలాన ఇంత బాధపడుతున్నారు కనుక వాళ్ళు ఎక్కడ తెచ్చి తింటారని ప్రభుత్వం అన్న తలో 10,000 అని వేస్తే ఎవరన్నా కానీ ఇది చేసుకోగలుగుతారు. లేకపోతే మరి ఏం చేస్తారు? దోసుకున్నాడు దోసుకున్నాడు తినేశారు. మరి తిన్నవాడు ఎరగమంటే వాళ్ళు ఎరగలుగుతాడా? తిన్నవాడు కట్టమంటే కట్టగలుగుతాడా?
మరి అది ముందే ఉండాలి. మరి అంతకని ప్రజల్ని సంధించి ప్రజలకు న్యాయం చేయాలని, మరి ప్రజలు 30-40 వేల అప్పులు అయిపోయారు, మరి డోక్రాలు కట్టలేని స్థితిలో ఉన్నారు, సీట్లు కట్టలేని స్థితిలో ఉన్నారు, నానా బాధలు పడుతున్నారు. కాబట్టి ఆయన సంధించి మరి జగన్మోహన్ రావు గారు మరి పేదలకి మేలు చేయాలని నేను కోరుతున్నాను, నిర్ణయించుకుంటున్నాను. మరి అంతే, లేబర్ బాధపడితే ప్రతి ఒక్కరు బాధపడాల్సిందే. మరి లేబర్ లేనిదే మరి ఏది కూడా లేదు కదా. లేబరే ఏది చేయాలన్నా లేబరే, పని చేయాలన్నా లేబరే, మరి ఒక పార్టీ నిలబెట్టాలన్నా లేబరే, మరి ఒక ఉద్యమం చేయాలన్నా లేబరే. మరి లేబర్ లేనిదే దేశంలో ఏది కూడా లేదు. లేబర్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు. లేబర్ లేకపోతే ఏది కూడా ప్రభుత్వాలు ఏమి కూడా చేయలేదు. టాపిమేతల్లో కూలోళ్ళు మేమందరం, మేము మాకు ఇసుక లేదు, మేము ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాం. కూలోళ్ళు ఉన్నారు కానీ అందరూ ఏం చేయాలని బాధలో ఉన్నాం. అది అన్నాక అన్ని కూడా ఇచ్చారు 5 రూపాయలు కూడా, మా ఇంటి కూడా పిల్లలు కూడా పెడతలా, ఏం చేయాలి? మా బాధ లేదు, మా ఇసుక లేదు, ఏం లేదు. 3-4 నెలల నుంచి ఇసుక లేదు, చచ్చిపోతున్నాం. అప్పులు కూడా ఉన్నాయి, అప్పులు లేకున్నట్టుగా ఉన్నాయి, అప్పులు లేకుండా ఉన్నాయి, ఆ అప్పులు కూడా కట్టుకోవాలిగా. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.